ఈ సినిమా పట్ల మీకు ఆసక్తి పెద్దగా లేదు, ఎవరైనా వచ్చి అడిగితే చేయాలనుకున్నారు లేకపోతే లేదు అంతేనా? ఆ తర్వాత మీ వాళ్ళు ఇదిగా ఉన్నా కూడా మీరు సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు, ఈ నాట్యం దీని మీదనే ఎక్కువ మీరు ఫోకస్ చేశారు. యొక్క ప్రోత్బలంతో ఆర్టిస్ట్ గా ఈ ట్రెడిషనల్ ఆర్టిస్ట్ కి వచ్చే ఫేమ్ గాని నేమ్ గాని వేరేగా ఉంటుంది. సినిమా ఆర్టిస్టులు కట్ అండ్ పేస్ట్ లోనే చేసేవాళ్ళు కాబట్టి ఇవాళ మీడియా డెవలప్ అయింది కాబట్టి సినిమా పరిశ్రమలో ఆర్టిస్టులు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి దాని మీద క్రేజ్ పెరిగింది కాబట్టి ఓకే. అప్పట్లో మాతో పాటు ప్రోగ్రామ్స్ చేసిన చంద్రకళ గారు వాళ్ళందరూ నెంబర్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మంజు వర్గు గారు, హేమమల్లి, మీనాక్షి, వీళ్ళంతా కూడా నాట్యం నుంచి వచ్చిన. శోభా నాయుడు నేను ఇండస్ట్రీలో రాలేదు. ఈ మధ్య కాలంలో ఆ చిన్న తప్పులు జరిగినాయి. అంటే అమరం అఖిలం ప్రేమ అని రసూల్ కెమెరామెన్ నా క్లాస్మేట్ అండి. మేమంతా రాజమండ్రి వెళ్ళాం. ఓకే, షూటింగ్ అంటే నేను కెమెరాలోని పర్చేస్ చేయడానికి వెళ్దామని కెమెరా మెటీరియల్ కొందామని వెళ్ళినప్పుడు నువ్వు ఒక సిమ్ చేయొచ్చు కదా అని చెప్పి నాతో చేయించాను జరిగింది. ఓకే, అట్లాగే ఇంకా రెండు మూడు సినిమాలు అలాగే ఆర్టిస్ట్గా చేశారు. వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా వాళ్ళ కోసం చిన్న చిన్న క్యారెక్టర్లు, కానీ సీరియస్లీ దాని మీద నేను కాన్సంట్రేషన్ చేయలేదు, ఫోకస్ చేయలేదు, పెద్దగా ఆసక్తి చూపించలేదు అన్నమాట. సార్, మీరు ఎక్కడి నుంచి ఆర్ట్ డైరెక్టర్ అన్నారు, అసలు ఏంటి ఆర్ట్ డైరెక్షన్? నేను ఈ పెయింటింగ్స్ వేసే తరుణంలో నాకు బాగా కొంతమంది రోల్ మోడల్స్ ఉన్నారండి ఈ సినిమా ఫీల్డ్లో. ఓకే, ఇప్పుడంటే అన్ని సిస్టమ్స్ కంప్యూటర్స్ అంతా వచ్చింది, అదంతవరకు ఇది వరకు మాన్యువల్ మీదే మనం పోస్టర్ డిజైనింగ్ అన్ని చేసేవాళ్ళం. ఓకే, ఇది మెడ్రాస్లో. ఓకే, అట్లాగా ఈ పాణి గారు వీళ్ళంతా కూడా బ్రష్ ఆర్టిస్టులు. ఓకే, పోస్టర్ డిజైనింగ్ అంతా కూడా సినిమాకి కంప్లీట్ పబ్లిసిటీ చేయాలంటే అప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తక్కువ ఉన్న టైంలో పోస్టర్స్ ఎక్కువ 7 షీట్లు, 20 షీట్స్ ఇట్లాగా లితో ప్రింటింగ్ అయ్యేది. అప్పట్లో అంతా మాన్యువల్ వర్కే చేయాలి. నేను బేసికల్గా బ్రష్ ఆర్టిస్ట్ని కాబట్టి టైటిల్స్, ఆ తర్వాత ఈ సినిమా మెయిన్ టైటిల్ ఏదైతే ఉందో అలాంటి టైటిల్స్ అన్ని రాసి ఇచ్చేవాళ్ళు కొన్ని యాడ్ కంపెనీల్లో. ఆ నేపథ్యంలో కొన్ని పబ్లిసిటీ డిజైన్ వర్క్స్ చేసేవాళ్ళు. ఓకే, చేసినప్పుడు కొంతమంది ఆర్ట్ డైరెక్టర్లుగా కొంతమంది ఉండేవారు. ఓకే, వాళ్ళకి బొమ్మలు వేయడం. ఓకే, ఆర్ట్ డైరెక్షన్ అంటే అది చాలా గొప్ప ఆర్ట్ ఫామ్. 24 క్రాఫ్ట్స్లో అదొక క్రాఫ్ట్, 24 సైకిల్ అదొక కళ. కాబట్టి నాకు రచన ఈజీ కాబట్టి ఒక్కళ ఆటోమేటిక్గా సినిమా రంగంలో ఉన్నట్టు కథలు రాయడం, మాటలు రాయడం, డైలాగ్స్, ఈ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రాయడం, ఇవన్నీ ఈ మూలాలన్నీ నాకు తెలుసు కాబట్టి అదొక ఆర్ట్ ఫామ్ము నాలో ఉంది కాబట్టి కథలు రాసుకునేవాడిని. అదేవిధంగా నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కాబట్టి లొకేషన్లో చేయడానికి, కెమెరా ముందు చేయడానికి, ఇక్కడ ప్రజల ముందు చేయడానికి తేడా ఉంటుంది. ఆ తేడా కూడా మీకు తెలుసు కాబట్టి నాకు డైరెక్షన్ అంటే ఏంటో తెలుసు. అట్లాగా ఈ ఆర్ట్ డైరెక్షన్ అనేది ఇప్పుడు మీరు సన్నివేశం చెప్తే బొమ్మలు అయ్యాలి బాపు గారి లాగా. అవును, బాపు గారు ఇలా సన్నివేశం ఇటు బొమ్మలు ఉంటుంది. అవును, అంటే బాపు స్క్రిప్ట్ కి. అవునండి, ఆయన ఆ జోనర్ బాగా ఇష్టపడతారు కాబట్టి షూటింగ్ టైంలో చాలా ఈజీగా సెట్లో వర్క్ చేసే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బొమ్మలు వేసుకుంటారు. ఓకే, అట్లాగే బాపు గారు బొమ్మలు అప్పుడు నేను చూడలేదు. ఓకే, ఆ బాపు గారితో అప్పుడు నాకు పరిచయం లేదు, తర్వాత పరిచయం చేసుకున్నాను అనుకోండి. ఓకే, నా బొమ్మలు నేను ఇష్టపడేవారు ఆయన. తర్వాత ఆయన శైలి అక్షరాలు రాసేవాడిని బాపు ఫాంట్లో. ఓకే, ఇప్పటికీ నేను రాసినటువంటి స్క్రిప్ట్లో మ్యాక్సిమం బాపు గారు ఫాంట్లోనే ఉంటాయి. ఇది బాపు గారు రాశారా అని అడుగుతారు చాలా మంది నా స్క్రిప్ట్లు చూసిన వాళ్ళు. ఓకే, అట్లాగా కొన్ని పోస్టర్ డిజైనింగ్ చేసేటప్పుడు కొంతమంది ఆ డైరెక్టర్లు వచ్చి ఏమండి మేము వాళ్ళ సెట్లోకి వెళ్తున్నాము, బొమ్మలు వేయాలి, ఎంత తీసుకుంటారు అని నన్ను అడిగేవారు. మీరు ఎంత ఇస్తే అంత, దీనికి ఆర్ట్ ఖరీదు ఇలాగ కడతామండి అని నేను వాళ్ళని ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాడిని. మాట్లాడితే ఆర్ట్ డైరెక్టర్స్ అంతా కూడా నా దగ్గర కొంతమంది ఉండేవారు. ఓకే, వాళ్ళు సన్నివేశం చెప్తే బొమ్మ వేసేవాడిని వెంటనే బొమ్మ వేసేవాడిని. అక్కడ ఈ కట్టెలు ఉంటే బాగుంటుంది, ఈ పెడస్టల్ ఉంటే బాగుంటుంది, అనేది బొమ్మ బాజీ లాగా ఉండాలి, హీరో ఎంట్రీ లాగా, హీరోయిన్ ఎంట్రీ లాగా, సాంగ్లు అయితే ఇదంతా కూడా వాళ్ళకి నేను బొమ్మలు వేసి చూపించేవాడిని. ఈ బొమ్మల్లో డైరెక్షన్ చూపిస్తే వాళ్ళు ఏమండి మీరు ఈ సినిమా చేయొచ్చు కదా అని. ఫస్ట్ నాకు ఆగమనం అనే సినిమా
ఆర్ట్ డైరెక్టర్గా ఆగమనం ఆగమనం ఓకే అనే సినిమా అది 21st సెంచరీ బ్యానర్ చాలా ఫేమస్ బ్యానర్ కదా అవును వాళ్ళు దాని తాలూకా మనుషులు వచ్చిన దగ్గర బొమ్మలు వేయించుకుని మీరు ఆర్ట్ డైరెక్టర్ అండి సినిమాకి అని చెప్పడం జరిగింది ఓకే ఆ సినిమా నుంచి నేను ఆర్ట్ డైరెక్టర్గా అంటే నాకు కొంతమంది ఆర్ట్ డైరెక్టర్స్ చాలా పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు వేసినటువంటి బొమ్మలన్నీ చూస్తూ ఉండేవాడిని చూసి ఇలా వేయాలా సినిమా ఇండస్ట్రీకి బొమ్మలు ఇలస్ట్రేషన్ వర్క్ అంటే ఇదా అని గంగాధర్ ఉన్నారు పాణిగారు వీళ్ళంతా వాళ్ళ బొమ్మలు చూసేవాడిని చంద్రమా చంద్రమామ బాలమిత్ర బుజ్జాయి వాళ్ళకి వాళ్ళు కథకి తగ్గట్టుగా బొమ్మ వేసేవారు వడ్డాది పాపయ్య ఇంకా వీళ్ళంతా కూడా ఇలస్ట్రేటర్స్ వేరు కరుణాకర్ గారు గంగాధర్ గారు వీళ్ళంతా సో నాకు మాత్రం ఏమైంది నేను ఈ బ్రష్ చేయి తిరిగిన వాడిని కాబట్టి వేసేవాడిని పెన్ తోటి పెన్సిల్ తోటి బ్రష్ తోటి ఇప్పుడు మోనో కలర్స్ మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్లో బొమ్మలు వేసేవాళ్ళు కలర్ పెయింటింగ్స్ ఉండే కాదు ప్యాచ్ వర్క్ ప్యాచ్ టెక్నిక్లో ఇలస్ట్రేషన్ వర్క్ చేసేవాడిని అట్లాగే నన్ను కొంతమంది ప్రోత్సహించి కొన్ని కొన్ని సినిమాలకి నా పేరు వద్దండి నేను సినిమా రంగానికి సంబంధించిన వాడిని కాదు మీ పేరు వేసుకోండి పార్తోషికం ఇస్తే తీసుకుంటాను లేకపోతే సరదాగా చేస్తాను అని చాలా మంది ఆర్ట్ డైరెక్టర్లకి వాళ్ళ ప్లేస్లో నేను వర్క్ చేసి కొన్ని సినిమాలకు చేశారు చేశాను అంటే గోస్ట్ రైటర్స్ ఉంటారు అని విన్నాను కానీ గోస్ట్ ఆర్ట్ డైరెక్టర్స్ కూడా ఉంటారని ఇప్పుడే వింటున్నా ఓకే సార్ అయితే ఆ రకంగా ఆర్ట్ డైరెక్టర్గా చాలా సినిమాలకు పనిచేశాను అట్లా కొరియోగ్రాఫర్గా పనిచేశాను ఇక నా ముఖ్య ఉద్దేశం అది కాదండి అదేనండి ఒక ఫిల్మ్ అకాడమీ స్టార్ట్ చేయాలి అన్న దాని మీద స్టార్ట్ చేయాలి డాన్స్ అకాడమీ స్టార్ట్ చేశాను చాలా మంది శిష్యులు ప్రశిష్యులు తయారు చేశాను దేశ విదేశాల్లో ఉన్నారు ఇప్పటికీ కూడా క్లాసులు చెప్తానే ఉన్నాము ఓకే ఎందుకంటే అది బాడీలో ప్రతి ఆర్ట్ ఫామ్ బాడీలో ప్రతి రక్త ఒట్లోనే ఉండిపోయింది కాబట్టి అది తను చాలించిన తర్వాతే దాని ప్రస్థానం ముగుస్తుంది ఏమో అంటే శేషం ఉండిపోతుంది నా తర్వాత మా అమ్మాయి లేదు ఇంకా మీరు చాలా చేయాల్సినటువంటి కళారంగానికి నేను చెప్పాలని చాలా చేయాల్సి సరే ఇందాక విన్నాను ఏదో అంటే మీకు ఏదో పద్మశ్రీ వస్తే తిరస్కరించారు అని విన్నాను దేనికి పద్మశ్రీ ఏ ఏ సందర్భంలో అది యాక్చువల్గా ఈ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ మీద ఓకే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటారు కాబట్టి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా కల్చరల్ అఫైర్స్ పద్మశ్రీ కోసం ఎట్లాంటి నేపథ్యంలో నాకు ఒక సెట్ బ్యాక్లో మీరు 1987 పద్మశ్రీ మీరు ముందంజలో ఉన్నారండి మీకు ఇస్తున్నారు పద్మశ్రీ నాకు నా పెద్ద కళాకారులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి కానీ నాకేంటంటే కూచిపూడిలో గ్రేట్ ఏంటంటే ఈ సతీభామ ప్రదర్శనలు ఎక్కువ చేసేవాళ్ళని ఐడెంటిటీ చేస్తారు అట్లాగా వేదాంత సత్యనారాయణ శర్మ గారు మా గురువు గారికి పద్మశ్రీలు పద్మభూషణలు పద్మవిభూషణలు డాక్టరేట్లు అవి అవి అన్కౌంటబుల్ అండి ప్రతి యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు కాళిదాసు పురస్కారాలు అని సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అని ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు అలాగే ఒక టీము నన్ను ప్రపోజ్ చేసింది ఓకే చేస్తే నేను నేను చిన్న వయసులోనే పద్మశ్రీ పద్మశ్రీలు అలాంటి వాళ్ళకి ఇవ్వండి అని పద్మశ్రీ ఇస్తే కళ్ళ కదుకొని వెంటనే ఇవ్వండి దాంతో పాటుగా ఆవిడ మరి గానకోకిల జానకి గారు తిరస్కరించారు ఇంతకాలానికి మమ్మల్ని గుర్తించారా అంటే ఆలస్యంగా గుర్తించారు అని కాదు ఆలస్యంగా గుర్తించారనేది ఒక మాట అయితే ఓకే ఈ పద్మశ్రీ తీసుకున్న ఉపయోగం ఏంటండి అంటే ఒక ప్రభుత్వం ఒక గుర్తింపు అనేది అంటే మీకు ఒకటి చెప్తాను సార్ ఇంటికి గెలిచి రచ్చగలవాలి అవును ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సిన మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పద్మశ్రీ ఇస్తేనైనా కళ్ళ గజ్జలు కట్టుకుంటాం పద్మశ్రీ ఇస్తేనైనా మేడం గారు పాట పాడతారు కాదు కానీ కాదు కదా కాదు సాంప్రదాయమైనటువంటి కళలకి ఎప్పుడు కూడా జనన మరణాలు జననమే ఉంటుంది కానీ మరణం అంచేత మనము ఏదో ఇస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు అంటే ఒక గౌరవప్రదంగా ఉంటుంది అన్న భావన కాదంటారా గౌరవప్రదమే కానీ
మనకన్నా పెద్దవాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. ఆ నేపథ్యంలో అదే వద్దనుకున్నారు, తిరస్కరించారు. వాళ్ళకు ఉన్నారు కదా నాకంటే సీనియర్, నాకెందుకులేండి అన్నారు. చాలా మంది ఉన్నారు కదా వారికి ఇవ్వాలి అని. అప్పటికి శోభానాయుడు గారికి వాళ్ళకి రాలేదు. మాకు విద్య చెప్పినటువంటి గురువులకి, బాలకొండల గారికి కూడా రాలేదు. డాక్టరేట్ కానీ పద్మశ్రీలు కానీ రాలేదండి. మేము పిల్లలు ఇంకా, కానీ పెర్ఫార్మెన్స్ వేయడంటే మాకు ఐడెంటిటీ వచ్చింది, గుర్తింపు అని మామూలే ఉంది. కానీ ఇంకా పెద్దవాళ్ళు ఉండిపోయారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పూజ్యులు, గౌరవనీయులు, గురువులు చాలా మంది ఉన్నారు. అందుకనే మనం తిరస్కరించడం కాదు, ఆ విధంగా వాళ్ళకి అందించడం సున్నితంగా తిరస్కరించడం లాంటిదే సున్నితంగా వద్దు అని చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు అలా ఆ క్రమంలోనే మీకు ఏమన్నా ఈ సంస్థలు ఏమైనా డాక్టరేట్లు కానీ యూనివర్సిటీలు ఏమన్నా? చాలా మంది డాక్టరేట్లు ఇస్తానంటారు. నేను తెలుగు యూనివర్సిటీలో ఎస్వి రంగారావు గారి మీద ప్రత్యేకించి నేను ఆయన నటన మీద డాక్టరేట్ చేయాలని అడిగినప్పుడు బిట్టి వెంకటేశ్వర్లు గారు విన్నారు. ఇంకా ఇది చేస్తేనే డాక్టరేట్ తీసుకోవాలా, ఇది బియాండ్స్ దాటిపోయి ఉన్న వాళ్ళు కూడా మీరు ఏంటండి ఇది అంటే, మీకు సర్టిఫికేట్ గోడకు పెట్టుకుంటారా, ఆ సర్టిఫికేటే మిమ్మల్ని మీకు ఐడెంటిటీ ఇస్తుందా అని అన్నప్పుడు కూడా నేను నిజమేమో. అలా ఎలా ఉంటుంది, డాక్టరేట్ డాక్టరేట్ అంటే చాలా మంది గౌరవ డాక్టరేట్లు, గౌరవ డాక్టరేట్లు అవి కూడా నేను ఆటలకి దూరంగా ఉన్నాను. నాకంటే పెద్ద పెద్దవాళ్ళు లెజెండ్స్ ఉన్నారండి సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు చంద్రమోహన్ గారు ఉన్నారు, ఆయన ఎలాంటి నటుడు, ఆయనకి ఏ సంస్థ డాక్టరేట్ ఇవ్వలేదు. అలాగని చెప్పి పద్మశ్రీలు ఇవ్వలేదు. వెనకాల వచ్చినటువంటి కళాకారులు చాలా మంది, అది ఒక యోగం అనుకోండి. అట్లాగా సర్దుకోపోవాలి తప్ప దాన్ని ఏమో ముందు ముందు రావచ్చు. మీకు పద్మశ్రీలు ఎవరు వయసును బట్టి తీసుకున్న పర్వాలేదండి, ఎందుకంటే మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించుకోవాలి కదా, మేము పిల్లలు ఆ వయసులో అనే ఆ భావంతో నిజంగా వద్దనుకోవడం జరిగింది. చాలా డాక్టరేట్లు అయినా పద్మశ్రీలైనా ఏవైనా ఏవైనా కూడా ఇప్పటికీ కూడా నేను సన్మానాలు, సత్కారాలు అవి కూడా నేను చాలా తక్కువ మోతాదులో, ప్రతి చోట ప్రోగ్రామ్ చేస్తాము. ప్రోగ్రామ్లో వేదిక మీద సంస్థ వాళ్ళు ఒక మెమెంటో ఇస్తారు, ఒక గార్లెండ్ ఇస్తారు, ఒక షాల్వా ఇస్తారు. ఓకే, అవేవి నేను ఉంచుకోనండి. ఒక మెమెంటో మాత్రం ఇంటికాడ పెట్టుకుంటాను. అట్లాంటివి బస్తాలు ఉన్నాయి మెమెంటోలు, ఇవన్నీ ఏదో మనం అలంకారం కోసం పెట్టుకునేవి అన్నీ కూడా. కానీ మీకు ఈ మధ్య ఇవి విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వాళ్ళు జీవిత చెప్పడానికి కారణం ఏంటంటే, వైజాగ్లో మేము ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాము. నేను చెప్తున్నటువంటి సబ్జెక్టులో ఏదైతే తీపి ఉందో ఆస్వాదించే ప్రేక్షక దేవుళ్ళు, సంస్థలో ఉన్నవాళ్ళు, గ్రూప్లో ఉన్నవాళ్ళు, గ్రూప్ ఇద్దరు పెద్దలు చాలా మంది వింటూ ఉంటారు నా పాఠం. ఓకే, మీరు చెప్తుంటే శ్రావ్యంగా ఉందండి, వినసొంపుగా బాగా చెప్తారు, వివరణ బాగా ఇస్తారు, మాకు ఇదంతా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది అని వారు 40-37 సంవత్సరాలు అనుకుంటా అండి. లాస్ట్ మంత్ 6th చిన్న అభినందన సభ లాంటిది పెట్టారు. అందులో ఉన్నటువంటి మా టీంలో ఉన్నటువంటి పంతులు లలిత గారుకి యాక్చువల్గా వీళ్ళు ఈ మన కృష్ణ గారు, బిక్కి కృష్ణ గారు నాకు ఏదో తెలుగు భాషా సాంస్కృతిక శాఖ గిడుగు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కాకుండా గిడుగు రామ్మూర్తి పంతులు గారు అవార్డు ఇవ్వాలని పిలిచారు. పిలిచినప్పుడు నేను రాలేనమ్మా ఏమనుకో బాకండి, అంటే నా మనసులో సన్మానం అనే దానికి దూరం కాబట్టి రాలేనని సున్నితంగా తిరస్కరించాలి అది కూడా. కానీ ఇక్కడ గజల్ అనేది ఒక ఉత్ప్రేరకమైనది, ఉత్ప్రేరణ ఇచ్చేది. నేను ఈ అచీవ్మెంట్ అవార్డు గురించి నేను ఎప్పుడు అంటే జనరల్గా కొంతమంది ఐడెంటిటీ చేసి మీరు పంపించండి, మీ పోర్ట్ఫోలియో పంపించండి, మేము పరిశీలన చేసి మీకు అవార్డు ఇస్తాము అంటే, కానీ నా పోర్ట్ఫోలియో అడగలేదు, నా బయోడేటా అడగలేదు. ఓకే, నా యొక్క అంటే నేను చేస్తున్నటువంటి కళా సేవ ఏదైతే ఉందో దాన్ని గమనించినటువంటి వ్యక్తిగా అడగకపోయినా మనల్ని గమనిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 26th మిస్ అయ్యారండి, తప్పకుండా మీరు రావాలి ఫంక్షన్కి రావాలంటే. వారంత పెద్దవారు అడిగినప్పుడు మనం తిరస్కరించడం మర్యాద కాదు కాబట్టి మన మేడం గారు విజయలక్ష్మి పండిట్ గారు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి బిక్కి కృష్ణ గారు, సో వీళ్ళ ఆధ్వర్యంలో మీరు
ఆ విశ్వపుత్ర గజల్ ఫౌండేషన్ ఆవిర్భావ వేడుకల సభలో మీరు అవార్డు అందరితో పాటు నేను కూడా వచ్చాను మీరు తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఓకే ఓకే సార్ ఇది ఇదంతా ఒక ప్రస్థానం అయితే ఇక్కడ నుంచి ఇంకొక ప్రస్థానం మీరు నేను బంచెస్ బంచెస్ గా అడుగుతున్నా మీరు గమనించుంటారు ఇక్కడతో ఇది అయిపోయినాక నెక్స్ట్ మీ రఘురామ్ ఫిల్మ్ అకాడమీ ఏంటి యాక్చువల్గా 24 క్రాఫ్ట్లు ఉంటాయండి సినిమా ఇండస్ట్రీకి అవును అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో యాక్టర్గానో ది ఆర్ట్ డైరెక్టర్గానో పెద్దగా ఆసక్తి లేదు అన్నారు అలాంటిది మీరు ఇలా ఫిల్మ్ అకాడమీ స్టార్ట్ చేయడంలోని యొక్క ఇది ఎట్లా జరిగిందంటే నేను ద డాన్సర్ ఈజ్ యోగి ద డాన్స్ ఈజ్ యోగా అని బుక్ ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నానో ఆ నేపథ్యంలో బాగా పేరున్నటువంటి కళాకారులు వాళ్ళందరి ఫోటోలు కలెక్షన్ చేస్తాను కలెక్షన్ చేస్తూ ప్రెస్కి వచ్చాను వాళ్ళకి నా థీసిస్ అన్ని చూపించడం కోసం వచ్చాను అది వెబ్ ప్రింటింగ్ ప్రెస్ అప్పుడు అనుకోకుండా వర్షం వస్తుంటే రామారెడ్డి ఫిల్మ్ స్కూల్లోకి వెళ్ళడం జరిగింది నా మిత్రుడు ఒక ఆయన అందులో పనిచేస్తున్నాడు వెళ్ళినప్పుడు ఏంటి నీకు డాన్స్ తెలుసా అన్నాడు నేను నన్ను చూస్తే ఎవరు డాన్సర్ అనుకోరు ఓకే రైటర్ అనుకోరు శిల్పి అనుకోరు ఏమనుకుంటారు మరి ఏదోలే అప్పుడు కొద్దిగా తెలుసులేండి అని చెప్పినప్పుడు మాకు చాలా నీడ్ ఉంది ఇక్కడ అని డాన్సర్కి ఉన్నటువంటి గ్రేట్ ఇదేంటంటే నవరసాలని ఎన్ని రకాలుగా పండించగలరు అట్లాగా వాళ్ళకి ఒక వెల్డక్టరీ ఫంక్షన్ ఒక 4 రోజుల్లో ఉంది ఒక బ్యాచ్ వెళ్ళిపోతారు 200 మంది స్టూడెంట్స్ యాక్టింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి మేము శిక్షణ ఇచ్చాం కానీ మాకు వాళ్ళు తృప్తి లేదంటున్నారు అంటే లక్షలు పోసి నేర్చుకోవాలి ఖరీదైన ఈ ఫిల్మ్ క్రాఫ్ట్లన్నీ కూడా డైరెక్షన్ కానీ కెమెరా 24 క్రాఫ్ట్స్లో ఇంపార్టెంట్ ఒక 7-8 ఉంటాయి అవన్నీ కూడా అకాడమీస్లోనే నేర్చుకోవాలి బయట చెప్పరు ప్రాక్టికల్గా ఎంతో కానీ ఎంతో కాలం కష్టపడితే కానీ రాదు కానీ ఇక్కడ సిలబస్ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో పికప్ చేయొచ్చు అట్లాగా మీ అవసరం మాకు ఉంది అంటే ఏ రకంగా ఉంది అంటే అప్పుడు ప్రిన్సిపల్ని వైస్ ప్రిన్సిపల్ని వాళ్ళందరినీ పిలవడం జరిగింది జరిగినప్పుడు నేను వాళ్ళు ఒక కంటెంట్ ఇచ్చారు మీకు ఇది చిన్న విషయం మనకి అంటే మా దగ్గర సర్టిఫికేట్ కోర్సు పాస్ అయ్యే పిల్లలు నాట్యం పట్ల వాళ్ళు చేస్తారు మైన్యూట్ రియాక్షన్స్ యాక్షన్స్ అవన్నీ కూడా నేను చిన్న చిన్న విషయాలు ఏంటండి ఇలాంటివి ఏంటండి సిల్లీ థింగ్స్ కింద అడిగారు అని నేను పెద్ద పట్టించుకోలేదు ఓకే వాళ్ళకి కావాల్సింది అక్కడ 9 ఎమోషన్స్ కావాలి అవును ఇక్కడ చెప్పే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఓ భాష ప్రాబ్లం అంటే భాషలో ఉన్న భావం తెలియాలంటే వాళ్ళకి లాంగ్వేజ్ మీద పట్టుండాలి అప్పుడు ఇక్కడ తెలుగు సాంప్రదాయంలో నేర్చుకునే వాళ్ళకి తమిళ్లో చెప్పినా లేకపోతే అదర్ లాంగ్వేజెస్లో చెప్పినా ఆ భావం యొక్క భావ ప్రకటన తెలియదు అంట ఓకే ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయిపోయింది ఓకే అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక ఫిల్మ్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్లో నిష్ణాతులైనటువంటి యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పించారు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆయన ఫారెన్ నుంచి వచ్చారు అంటే ఇంకో స్టేట్ నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళతో చెప్పిస్తారు వాళ్ళకి కమ్యూనికేషన్ భాష ప్రాబ్లం ఇప్పుడు చంటిబిడ్డ ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు ఆకలేసి ఏడుస్తున్నాడా చేయంకుట్టి ఏడుస్తున్నాడా పక్క తడిచి ఏడుస్తున్నాడా అవును తెలుసుకోవాలి అవును కడుపు నొప్పితో కడుపు నొస్తుంది ఏడుస్తున్నాడా అది ఉంటుంది అవును అదే శంకరపాణలలో చెప్పిస్తారు కృష్ణాది గారు ఆకలేసిన పాపడు ఏడ్చి ఏడుపోకలాగా ఉంటుంది అని చెప్పిస్తారు డైలాగులు పక్క తడిచినప్పుడు తడిచినప్పుడు ఒకలాగా అట్లాగా భాష యొక్క భావం అర్థం అవ్వాలంటే ఇక్కడ లెక్చరర్ తెలుగు భాష తెలిసిన వాళ్ళ భాష మీద పట్టుండాలి ఇక్కడ తెలుగులోనే చెప్తున్నారు కాబట్టి అలాంటప్పుడు అక్కడ ఫెయిల్ అయినటువంటి యాక్టింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నప్పుడు నేను స్కిట్ ఎలా ఫామ్ చేయాలి స్కిట్లో క్యారెక్టర్స్ ఎలా ఫామ్ చేయాలి అనే దాని మీద పిల్లలతో అప్పుడప్పుడు నేను చేయించి చూపించాను ఓకే చూపిస్తే ఇక్కడ మాకు సరళమైన భాష తెలుగు అర్థం చేసుకునే స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు
లైవ్ కెమెరాలో అట్లా చూసిన తర్వాత ఆయన చాలా నీడ్ ఉందండి మనకి, ఆయన బ్లాక్ చేయండి అని అన్నారు. అన్నప్పుడు నేను ఎవండి, నేను ఏదో దారిపోతా వచ్చాను, నా అవసరం మీకు ఏముంటుందండి చెప్పాను, పిల్లలకి అర్థమైంది, నమస్కారం పెట్టి నేను రావడంతో బయటకు రావడంతో నన్ను క్యాచ్ చేశారు. మీరు చెప్పాలి పిల్లలకి ఈ భావ ప్రకటనలు పూర్తిగా రాలేదు కాబట్టి బోనస్ క్లాసులు చెప్పాలి, ఇక వేతనం ఇస్తాం. సరేలే, వేతనం ఉంది ఏమిటండి, పిల్లలకి ఆత్మసంతృప్తి కూడా ఉంటుంది కదా పిల్లలకి నేర్పించడం. అంటే ఇక్కడ గురువు శిష్యులు ఎలా ఉంటారంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే కలుస్తారండి. అట్లాగా నాకు ఈ టీచింగ్ ఫీల్డ్ అలవాటు కాబట్టి వస్తానులేండి, 10 రోజులు ఏముంది చెప్తాను, 10 రోజులు అలాగా నెలలు అయిపోయిన సంవత్సరాలు అయిపోయినా నన్ను ఒక ఫ్యాకల్టీగా పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకున్న తర్వాత నాకు తృప్తి లేదు. అదే నా మిత్రులు రమేష్ కుమార్ గారు, వారు నా టీచింగ్ కెపాసిటీ చూసిన తర్వాత మనం మీకంటూ ఒక స్పెషల్గా పేరు రావాలి, మీరు ఎక్కడో ఫ్రీలాన్సర్గా పనిచేయద్దు అన్న భోజనం తట్టి మనమే ఒక కట్టాలి ఫిల్మ్ అకాడమీ వారు కూడా చెప్పడంతో నాకుంది మనసులో. ఓకే, అంటే ఎలాగా ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ కూచిపూడి డాన్సర్స్ అవి చెప్తున్నాం కాబట్టి దాంట్లో నుంచి వచ్చిందే ఒకటి యాక్టింగ్, యాక్టింగ్ డైరెక్షన్, తర్వాత కెమెరా సైడ్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే సైజ్ సైడ్, ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేద్దామని ఒక అకాడమీ కన్ఫర్మ్ చేద్దాము అని ఒక అకాడమీ స్టార్ట్ చేసాము. ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాము. రాజమండ్రి, రాజమండ్రి అంటే నేను ఫస్ట్ అనుకున్నది రాజమండ్రి అండి. రాజమండ్రిలో ఇప్పుడు దాన్ని వాళ్ళంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ ఏంటంటే లైవ్ క్లాసెస్ గురుముఖంగా నేర్చుకున్నది. అవును, ఆన్లైన్ లో వేరియేషన్ ఉంటుంది, శ్రవణానందం ఉంటుంది, అవును నయనానందం ఉంటుంది. ప్రాక్టికల్ గా వాళ్ళు థియరిటికల్ గా ఎంత నేర్చుకున్నా ప్రాక్టికల్ కూడా నేర్చుకోవాలి క్లాసెస్ మనం కమెన్స్ చేయడం. రాజమండ్రి వైజాగ్ లో కూడా రెండు రాజమండ్రి వైజాగ్ ప్రస్తుతం 1983 నుంచి 1993 వరకు తెలుగు సినిమా మద్రాస్ లో ఉండిపోయింది. ఓకే, అంటే అది తెలుగు వాళ్ళ యొక్క భాష, తమిళ యొక్క భాష చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది ఖచ్చితంగా భాష. అందుకని అప్పుడు బైలింగ్ చేసేవారు సినిమాలు తమిళ తెలుగులో చేసేవారు, తక్కువ మంది హీరోలు ఉండేవారు, ఎంజిఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్విఆర్ గారు, ఇట్లా కొంతమంది తక్కువ మంది కళాకారులు అంటే హీరో క్యారెక్టర్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉండేవారు. ఎక్కువ సినిమాలు రెండు బైలింగ్ లో చేసేవారు, ఇక్కడ అక్కడ ఆర్టిస్టులు కలిపి చేసేవారు, టెక్నీషియన్స్ కలిపి చేసేవారు. మా తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. అది పొలిటికల్గా విడిపోవడమే కాకుండా సినిమా పరంగా కూడా విడిపోయింది. విడిపోయినప్పుడు 93లో తెలుగు పరిశ్రమ హైదరాబాద్ చేరుకుంది. ఓకే, మద్రాసులో ఉన్నటువంటి తమిళ పరిశ్రమ అలాగే ఉండిపోయింది. తెలుగు పరిశ్రమ ఇవాళ భాష రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు తమిళ్ ఇటు తెలుగు రాష్ట్రము అటు తెలంగాణ మళ్ళీ విడిపోయిన తర్వాత ఈ ఉన్నటువంటి టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా మనకి వైజాగ్ వెళ్ళిపోదాం అని మళ్ళీ సేమ్ 2000 అంటే 93కి వెనక్కి వెళ్తే 83లో ఎలా ఇప్పుడు ఇప్పుడు కూడా అలాంటిది ఏముంది ప్రాంతాన్ని బట్టి మనం. ఇప్పుడు హైదరాబాద్ అయినా విశాఖపట్నం అయినా ఆంధ్రప్రదేశ్లోని కలిసి ఉండేది కాబట్టి పెద్ద వ్యత్యాసం ఏముండదు. భాష సాంస్కృతిక సాంప్రదాయాలన్నీ కూడా ఒకటే, కానీ కొంతమంది పెద్దలంతా కూడా వైజాగ్ వెళ్ళాలి అన్న నేపథ్యంలో ఉన్నారు. అందుకని ఏంటంటే హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అకాడమీలు ఉన్నాయి, రామానాయుడు గారిది ఉంది, రామోజీరావు గారిది ఉంది, అక్కినేని ఉంది, ఫస్ట్ మధుసూదన్ రావు గారు ఉంది, తర్వాత దీక్షితులు గారు చెప్పారు, దాదాస్ కనకాల గారు చెప్పారు. ఇప్పుడు చాలా మంది సత్యం యాభి గారు చిన్నపిల్లలను తయారు చేశారు, చాలా మంది ఆర్టిస్టులు తయారు చేశారు సత్యం యాభి గారు, వీళ్ళంతా ఫ్రెండ్స్ అండి. అంటే నేను బాగా వెళ్ళను, మాకు ఈజీ ఏంటంటే మాకు డాన్స్ రావడం వల్ల ఒక ఎక్స్ప్రెషన్ 100 రకాలుగా చేస్తాం. ఓకే,
ఒక ఎక్స్ప్రెషను వంద రకాలుగా చేస్తాం, రండి 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 ఇట్లాగా మేము ఒక ఒక ఓడి పట్టుకుంటే ఎన్నో రకాలుగా మేము అభినయం చేస్తాం. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, సన్నివేశం ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్, ఇవన్నిటి మీద నేను ఒక పిహెచ్డీలాగా చేసి చేసి 24 క్రాఫ్ట్లో. ఓకే, నిజంగా చెప్పాలంటే ఇంత ఇంతమంది దగ్గర పనిచేసినప్పటికి కూడా థియేటికల్గా నేను ఏమి నేర్చుకోలేదు. ఓకే, అలాగే ప్రాక్టికల్గా కూడా నేను ఏం నేర్చుకోలేదు. ఓకే, ఒక సినిమా పరిశ్రమలో ఓకే పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఓకే, కానీ దాన్ని ఒక స్కేల్కి తీసుకుని నేను ఈ వ్యక్తి దగ్గర ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను అని చెప్పడానికి ఏం లేదుంటారు. ఇది నిజంగా చెప్పాలంటే నాట్యం నుంచి వచ్చిందే ఈ మెళకువలన్నీ కూడా. కాబట్టి నటించే నటులకి నాట్యం పట్ల అవగాహన ఉంటే నటన ఈజీగా చేయగలుగుతారు. హావభావాలు ఈజీగా అంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, మనకున్నటువంటి ఫేస్ లో ఈ 33-36 మజిల్స్ కనుబొమ్మల దగ్గర నుంచి, ముక్కు దగ్గర నుంచి, పెదాల దగ్గర నుంచి, చిక్కు చిన్ను ఎన్ని చెవుల దగ్గర నుంచి ఎట్లా కదపాలి, ఫోర్ హెడ్ అని ఎలా కదపాలి, ఇవన్నీ కూడా మాకు నాట్యంలోనే వచ్చేస్తాయి ఎమోషన్స్. అవునండి, అందుచేత నాకు ఈ నటన పట్ల చిన్నప్పటి నుంచి అభినవేశం ఉంది కాబట్టి ఈ నాట్యం అనేది చాలా ఈజీ, నటన అనేది చాలా ఈజీ నాట్యం ద్వారా. అందుకోసం మనం చెప్పామంటే మన దగ్గర ఒక మాస్టర్స్ తయారవ్వాలి, నా నుంచి ఆగిపోకూడదు కళ. అవును, నేను కొంతమందిని తయారు చేసుకోవాలి, వాళ్ళు ఇంకొంతమందిని తయారు చేయాలి అనే నేపథ్యంలో మేము ఫిల్మ్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను బేసికల్గా చదువుకున్న విద్య అంతా కూడా సినిమా పరిశ్రమకి సంబంధం దగ్గరగా ఉన్నటువంటి విద్య కాబట్టి, సినిమా పరిశ్రమలో కొంతకాలం ఉన్నాను కాబట్టి డెఫినెట్గా నేను తెర మీదకి రాకపోయినా తెర వెనకాల ఉన్నటువంటి మంది మార్బలాన్ని తయారు చేయాలి, అప్పుడు సినిమా పరిశ్రమకి నేను న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు వరకు నేను తెర వెనకాలే ఉండి. తెర వెనకాల ఉన్నారు, తెర ముందుకు వస్తారు కదా హీరో హీరోయిన్లు, తెర ముందుకు వచ్చే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి. ఈ సినిమా నేపథ్యంలో 24 కళాకార శాఖలు ఉన్నటువంటి కళాకారులు తయారు చేయాలి. చాలా మందికి ఎడిటింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆర్డర్గా వెళ్ళడం ఇష్టం ఉంటుంది, కొంతమంది కెమెరా సైడ్ ఉంటారు, కొంతమంది ఆర్టిస్టులు అవుదాం అనుకుంటారు, హీరో హీరోయిన్స్ అవుదాం. అలాంటి వాళ్ళకి ఒక న్యాయబద్ధంగా శిక్షణ ఇవ్వాలి, తక్కువ టైంలో తక్కువ ఫీజులో ప్రోత్సహించాలి. అంటే ఒక యూనివర్సిటీ ఎంత సిలబస్ అయితే ఇస్తుందో దానికి 10 రెట్లు ఇంకా పెంచి, ఇంకా దాని లోపల లోతులన్నీ కూడా వాళ్ళకి వెతికి తీసి చెప్పి సుశిక్షితులైన వాళ్ళతో కూడా చర్చిస్తూ నాతో పాటుగా ఇంకొక 28-29 మంది ఇక్కడ రకరకాల, అంటే నా ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ అంతా, కెమెరా సైడ్ కానీ, డైరెక్షన్ సైడ్ కానీ, ఎడిటింగ్ సైడ్ కానీ, గ్రాఫిక్స్, యానిమేషన్, నేనంటే మోటివేషన్, ఈ నేను ఒక 8 క్రాఫ్ట్లో చెప్పగలను, అదే క్లాస్ చెప్పగలను, దీనికి మళ్ళీ నేను ఒక్కడనే చేయలేను కాబట్టి మాక్సిమం అల్టిమేట్ చేసుకుంటూ గెస్ట్ లెక్చరర్స్గా కొంతమందిని, పర్మనెంట్ లెక్చరర్స్ కొంతమంది, ఇట్లా మేము ఒక 55 మంది స్టాఫ్, 56 మంది స్టాఫ్ కలిపి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు రాబోయే రోజుల్లో పట్టాలెక్కింది, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా విజృంభ ఇంకా ముందుకు వెళ్తుంది. అంటే ఇదేలేండి, కోవిడ్ వల్ల ఇప్పుడు ఆన్లైన్ తర్వాత ఇది అవుతుంది కదా ఆటోమేటిక్గా. అప్పుడు ఎప్పుడైతే అందరూ బయటకు వచ్చి అందరూ ముఖాముఖిగా ఏదైతే చేసుకుంటారో అప్పుడు మీకు అక్కడ వైజాగ్లో కానీ ఇక్కడ కానీ సక్సెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు కూచిపూడి అనగానే వెంపటి గారు అని చెప్తారు, అవును, భరతనాట్యం అనగానే రుక్మిణి గారు అని చెప్తారు. ఓకే, ఇట్లాగా ఒక్కొక్క ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్లో ఇప్పుడు బ్రిజ్ మహారాజ్ గారిని కథకులో చెప్తారు, అవును, కేళీచరణ్ గారిని వడిసీలు చెప్తారు. అట్లాగా ఎవరినైతే గొప్పగా చెప్పుకుంటున్నారో నటన పట్ల అంత గొప్పగా చెప్పుకోవాలి ఇన్స్టిట్యూషన్. ఓకే, రఘురామ్ ఇది ఒక సింబల్ అవ్వాలి, ఇది ఒక మైల్ స్టోన్ అవ్వాలి, ఇది ల్యాండ్ మార్క్ అవ్వాలి అని యాక్చువల్గా నేను పెద్దవారి పేరు పెట్టాలనుకున్నాను. నా మిత్రులంతా సలహాలు ఇచ్చింది ఏంటంటే కష్టపడి చెప్పేది మీరు, ఐడెంటిటీ రాకపోతే ఎలాగంటు అని రఘురామ్స్ ఫిల్మ్ అకాడమీ. సో ఏదేమన్నా చాలా గట్టి సంకల్పంతోనే పెట్టారు, మీ ఆలోచన చాలా ఇదిగా ఉంది, గొప్పగా ఉంది. ఏదైతే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు కూచిపూడి అనగానే పలానా వాళ్ళు ఎలా గుర్తుకొస్తారో, నటన అనగానే, ఇన్స్టిట్యూషన్ అనగానే రఘురామ్స్ కావాలి అని అలా ఒక మంచి ఆలోచనే, గొప్ప ఆలోచనే. మేము ఒక అంటే ఎథెంటికేట్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటాయో, అంటే మాకు రాజమండ్రిలో ఉన్న యూనివర్సిటీ, అవునండి, వైజాగ్లో ఆంధ్ర, అవును,
దానికి అఫిలియేషన్ తీసుకొని ఆర్టిస్ట్ని ఇది చేయడం గవర్నమెంట్ డిప్లొమా కోర్సు పీజీ డిప్లొమా కోర్సు క్రాష్ కోర్సెస్ అని చేస్తూ ఈ శిక్షణ అకాడమీని చేయాలని సంకల్పం సార్. ఓకే, సినిమా అయిపోయింది, ఇప్పుడు టీవీకి వద్దాం. దూరదర్శన్ చెప్పండి. దూరదర్శన్లో మీరు వర్క్ చేశామన్నారు కదా, ఫైనల్కి వచ్చాము. దూరదర్శన్లో మీరు వర్క్ చేశాము అని అన్నారు, అక్కడ ఏ వర్క్ చేశారు, ఎలా చేశారు? మేము డిడి 8 సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఢిల్లీ దూరదర్శన్, హైదరాబాద్ దూరదర్శన్, అప్పట్లో సినిమా మాధ్యమం అంతగా యూట్యూబ్ ఛానల్స్ అంతగా లేవు కాబట్టి గవర్నమెంట్ ఆదరించడం అవును ఈ శాటిలైట్ ద్వారా అవునండి టీవీ రంగం తీసుకుంటే అంటే సెల్యులైడ్ సినిమా స్క్రీన్ శాటిలైట్ బుల్లితెర వెండితెరకి బుల్లితెరకి చాలా చేస్తాం. మనం పెద్ద తెర మీద వెళ్ళకపోయినా బుల్లితెర మీద వెళ్ళదు అంటే టెక్నీషియన్గా మేము కూచిపూడి ప్రోగ్రామ్స్ చేస్తున్న టైంలో మాకు వచ్చే అవకాశాలు అంటే చిన్నపిల్లల కార్యక్రమాలు, ఉన్నత విద్యా పాఠాలు, ఈ ఉన్నత విద్యా కార్యక్రమాలు ఆ నేపథ్యంలో బాగా సుక్షితులు అయినటువంటి వారు ఎవరైతే ఉంటారు వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ రమణి సన్వాల్ గారని కొంతమంది ప్రొడ్యూసర్లు దూరదర్శన్ పెట్టిన కొత్త అప్పట్లో ఈ చిన్నపిల్లల కార్యక్రమాలు, స్కూల్స్ ఉన్నత విద్య కార్యక్రమాలు మేము ఫ్రీలాన్సర్స్ కింద అంటే నాకు కథలు కథానికలు బాగా అలవాటు అంటే బాలంతర ప్రజనీకాంత్ చాలా ఫేమస్ కదా, వారు నాకు కథానికలు చదవడానికి ఆల్ ఇండియా రేడియోలో చాలా అవకాశాలు ఇచ్చారు. జంజల్ గారు నేను కథానికని బాగా చదివాను అంటే ఎక్స్ప్రెషన్ తో ఫీల్ తో, అది ఫీల్ తో చెప్పాలి అంటే డైలాగ్స్ కూడా ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి మేము డాన్సర్స్ కాబట్టి అన్ని పాత్రలు ఒకే మనిషి చెప్పాలి. అది ఆడియో ప్రోగ్రామ్ అవునండి. ఈ ఆడియో ప్రోగ్రామ్ రికార్డింగ్స్ ఓబీ ప్రోగ్రామ్స్ ఉంటారు అవుట్డోర్ బ్రాడ్కాస్టింగ్ అని, అట్లా రికార్డింగ్స్ కి వచ్చేటప్పుడు ఇలాగా ఆల్ ఇండియా రేడియోలోనే కాకుండా దూరదర్శన్ లో మీరు ఎందుకు చేయకూడదు అని ఎంకరేజ్ చేసినప్పుడు నేను కొంతమంది ద్వారా దానిలో ఒక కొంతకాలం కొన్ని పాఠాలు చెప్పడం జరిగింది దూరదర్శన్ కొంతకాలం. సో సినిమాలో కొంత, దూరదర్శన్లో ఇది కూడా అయిపోయింది. అంటే మీకు సినిమా రంగము టీవీ రంగము ఈ రెండు మీకు తెలుసు తెలుసు, అందుకని మీరు ఫిల్మ్ అకాడమీ పత్రికా రంగంలో కూడా నాకు అభినవేశం ఉంది కాబట్టి జర్నలిజం కూడా వాటి మీద కూడా తెలుసు కాబట్టి అల్టిమేట్ అయింది. అందరు పరిచయాలు సుపరిచితులు చాలా మంది ఉన్నారు ఇటు పొలిటికల్ గా కానీ అంటే నా స్టూడెంట్స్ చాలా మంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ నేపథ్యంలో భగవంతుడు ఎలా మీడియాలో మీ అందరు మీలాంటి వాళ్ళ సహకారంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలతో భావాలను పంచుకోవడానికి ముడిపడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఈజీగా చేయగలను అనే నమ్మకంతో వీటికి శ్రీకారం చుట్టడం. సరే, చివరిగా చెప్పండి మీ ఇంకా అంతిమ లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా, ఇంకా నెరవేరాలా అనుకునేవి, నెరవేర్చుకోవాలా అనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? ఇందాక ఫిల్మ్ అకాడమీది ఓకే, ఇంకా అలాంటి ఇంకేమన్నా ఉన్నాయా మిగిలిపోయినవి? ఇప్పుడు నా జనరేషన్ అయిపోతుంది కాబట్టి నేను 60 దశకంలోకి వచ్చేస్తాను. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ కూర్చుని విని నోటితోటి చెప్పి చేసే వయసు కాబట్టి నా తర్వాత వచ్చే తరాలు ఇలాంటి విలక్షణమైనటువంటి ఆర్ట్ ఫామ్స్ చాలా గౌరవప్రదంగా సాంప్రదాయబద్ధంగా ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఈ కళలు ఉండాలి కాబట్టి కొంతమందిని మనం శిష్య ప్రశిష్యులను తయారు చేసుకుని కొన్ని జనరేషన్స్ కొనసాగింపు సాగింపుగా ఇప్పుడు ఒక యూనివర్సిటీ పెట్టారు, ఇప్పుడు హైదరాబాద్నే తీసుకుందాం. చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అంటే తెలుగు విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ, ఇట్లాగా నైజాం యూనివర్సిటీ ఇట్లాగా అట్లాగా మనం ఒక యూనివర్సిటీ లాగా దీన్ని నిక్షిప్తం చేసి ఈ కళల్ని మన తరానికి కాకుండా రాబోయే తరాలకు అందించాలనే సంకల్పం అయితే గట్టిగా ఉందండి. ఇటు డాన్స్ ఫీల్డ్లో కానివ్వండి, సినిమా ఫీల్డ్ కానివ్వండి, అట్లే మ్యాక్సిమం శిష్య ప్రశిష్యులతోటి మనం ఈ ఫామ్స్ని పరిరక్షించుకుని ఒక అకాడమీని అట్లాగా అంటే 100 ఏళ్ళ పాటు శాశ్వతంగా కలకాలం ఈ ఎర్త్ ఉన్నంత వరకు చేయాలనేది నా ఆశ. ఓకే,
నాతో ఆగిపోకూడదు. నాలో ఉన్నటువంటి ఏదైతే క్రియేటివిటీ ఉందో అందరికీ పంచాలి, అందరిని అలా చూడాలి. అంటే ఒక ముద్ర వేయించుకోవాలి. చూడండి, సినిమా రంగం తీసుకుంటే విశ్వనాథ్ గారిది ఒక స్టైల్, అట్లా బాపు గారిది ఒక స్టైల్, దాసనారాయణరావు ఒక స్టైల్, వంశీ గారి స్టైల్, అట్లాగా ఒక్కొక్కరికి భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో పరిపూర్ణంగా ఏ విధంగా వాడుకుంటున్నారో, అట్లాగే నేను కూడా ఈ నాట్యరంగం పట్ల, సినిమా రంగం పట్ల ఇలాంటి లక్ష్యాలన్నీ కూడా నేను కూడా వారు చేయనట్టుగానే చేరాలన్నది నా ఆఖరి కోరిక, ఆశ, ఆకాంక్ష, ఆశయం. అవన్నీ నెరవేరాలని చెప్పేసి మా టీవీ తరఫున కూడా మేము కోరుకుంటున్నామండి. మీ విలువైన సమయాన్ని వచ్చి ఇచ్చి మాతో ఇంతసేపు గడిపారు, మీకు ధన్యవాదాలు సార్. అట్లాగే ఈ దూరదర్శన్ అంటే ఈ ఛానల్స్లో వస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ అందరూ చూస్తూ ఉన్నటువంటి టెలివిజన్ సెట్ల ముందు ఈ బుల్లి పెట్టే యూట్యూబ్ ఛానల్ మ్యాక్సిమం చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున మా యొక్క ఈ విలువైనటువంటి విషయాలు మీరు భావిస్తే ఇందులో సారాంశాన్ని తీసుకుని అట్లాగే ఇప్పుడు దాకా ఈ సెట్ ముందు కూర్చోబెట్టి ఈ స్టూడియోలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు అందరికీ కూడా సాంకేతిక నిపుణులకి, చైర్మన్ గారికి, అట్లాగే హోస్ట్గా వచ్చినటువంటి ప్రకాష్ గారికి. ప్రకాష్ గారిని నిజంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను. నాకు ఈ రూపంలో వారు ఈ సరస్వతిలాగా ఇక్కడ కూర్చోబెట్టి సరస్వతిగానే మాట్లాడుతూ చక్కగా ఈ ఇంటర్వ్యూ చేశారు. వారికి మనసు వాచ ధన్యవాదాలండి. మీకు కూడా ధన్యవాదాలు. చూశారు కదండి రఘురామ్ గారి ఇంటర్వ్యూ, ఎన్నెన్ని విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఇన్నిన్ని రంగాల్లో ఒకరికి ఒక రంగంలో నిష్ణాత వస్తుంది, కానీ ఇన్ని రంగాల్లో అంత నిష్ణాతులైనా కూడా, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా కూడా ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వానికి నిలువెత్తు నిదర్శనం రఘురామ్ గారు. అలాంటి వారితో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. తనకొకటి పద్మశ్రీ రావాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము. అది ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుంది. ఇందాక తను ఒక మాట అన్నారు, చాలా గొప్ప మాట అన్నారు, గట్టి సంకల్పంతో ఆ మాట అన్నారు. ఏమన్నో తెలుసా? తనదైన ఒక ముద్ర ఉండాలి అని. ఆ తనదైన ముద్ర కోసం తను ఫిల్మ్ అకాడమీ స్టార్ట్ చేశారు. నాట్యరంగంలో కానీ నటనా రంగంలో కానీ తనదైన ముద్ర బలంగా వేయాలన్న తన గట్టి సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని, ఆ కళామ తల్లి ఆశీస్సులు తన మీద ఎల్లవేళలా ఉంటాయని, ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే.